Action. కళ్ళల్లో పవర్ అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య బాబు గారు ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఎన్బీకే 108 అనే వర్కింగ్ టైటిల్తో ఓ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతుంది. ఈ షెడ్యూల్లో బాలయ్యపై హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఏప్రిల్ 25 నుంచి మొదలైన ఈ చిత్ర షూట్ దాదాపు 2 వారాల పాటు జరగనుంది అనేసి సమాచారం. ఇక ఫైట్ మాస్టర్ వెంకట్ నేతృత్వంలో ఈ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య గారి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య బాబు కూతురిగా నటిస్తున్నారు. ఇక అలాగే బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ను తీసుకున్నారు. ఏది ఏమైనా తనదైన మార్కు టైమింగ్తో, తనదైన మార్కు డైలాగ్లతో వరుస విజయాలను అందుకుంటున్నారు అనిల్ రావిపూడి. ఇక దాంతో బాలయ్య బాబు గారు, అనిల్ రావిపూడి వీరి కలయికలో సినిమా అనగానే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రో సాంగ్ను కంప్లీట్ చేశారు చిత్ర మేకర్స్. శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ పాటను చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో ఈ పాటే మెయిన్ హైలైట్ అనేసి సమాచారం. ఇక ఇప్పటికే ఉగాది కానుకగా విడుదల చేసిన బాలయ్య గారి పోస్టర్కి మంచి స్పందన వచ్చింది. బాలయ్య బాబు గెటప్ కూర మీసంతో ఉన్న లుక్ అయితే ఫ్యాన్స్ను ఫిదా చేస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్లుగా సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 80 కోట్ల వరకు అమ్ముడు పోయాయట. మరోవైపు డిజిటల్ హక్కులు 40 కోట్లకు అమెజాన్ ప్రైమ్ 5 భాషలకు సంబంధించిన డీల్స్ను పూర్తి చేసినట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి తండ్రి కూతుర్ల సెంటిమెంట్తో తెరకెక్కిస్తున్నారు. ఇక బాలయ్య కూతురిగా ఈ చిత్రంలో శ్రీలీల నటిస్తున్నట్లుగా సమాచారం. ఇక వీరిద్దరిపై వచ్చే సన్నివేశాలు అభిమానులను అలరించేలా ఉంటాయనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి నాన్నగారు లేదా రామారావు గారు అనే టైటిల్స్ను పరిశీలిస్తున్నారు చిత్రం మేకర్స్. ఇక అలాగే ఈ సినిమా విషయంలో ఒక కీలక విషయం బయటికి వచ్చింది. ఇప్పటి వరకు బాలయ్య బాబు సినిమాలు దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. అయితే ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో రానుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. మొత్తానికైతే ఈ సినిమా బాలయ్య సినిమాలలో చాలా భిన్నంగా ఉంటుందనేసి టాక్ అయితే వినిపిస్తుంది. ఇక ఈ చిత్రంతో తప్పకుండా మరొక బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య గారి పాత్ర చాలా పవర్ఫుల్గా ఉంటుందని, అలాగే ఎంత పవర్ఫుల్గా ఉన్నా మరోవైపు ఆ పాత్ర తాలూకు ప్రవర్తన మాటలు వెరీ ఫన్నీగా ఉంటాయట. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.